సో నమస్తే గాయ్స్, అందరికీ నమస్తే. సో చాలామందికి డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది పోస్ట్ పోయిన్ అయిందంట. లైక్ ఈ మంత్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మెయిల్ ఉంది, మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి పంపించాడు. సో తన డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది పోస్ట్ పోన్ అయింది. ఇక్కడ చూడొచ్చు 13th ఉండే డేట్ ఆఫ్ జాయినింగ్ అతనిది, పోస్ట్ పోన్ అయింది. తర్వాత డేట్ ఏం చెప్పలేదు వాళ్ళు. సో తనకి కాదు, చాలామందికి పోస్ట్ పోన్ అయింది గాయస్. ఎందుకు, ఏంటి రీజన్ అనేది నేను చెప్పిన ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన. మెయిన్గా ఎందుకంటే రిక్వైర్మెంట్ గాయస్, రిక్వైర్మెంట్. చాలామందిని హైడ్ చేసుకుంటారు ఇప్పటి వరకు. సో చాలామందిని హైడ్ చేసుకుంటారు, రిసెప్షన్ వల్ల కొంచెం కంపెనీకి ప్రాజెక్ట్స్ అనేవి తగ్గినాయి. అండ్ చాలామంది ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు బెంచ్ పీరియడ్లో ఉన్నారు, ప్రాజెక్ట్స్ లేక. సో ఇవి కొన్ని రీజన్స్. ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే, బల్క్ హైరింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని హైర్ చేసుకుంటారు. సో అందరికీ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ వాళ్ళు షెడ్యూల్ చేసిన టైంకి కొంతమందికి తప్పి, అంటే కొంతమందికి ఈ డేట్కి షెడ్యూల్ చేసుకున్నామని చెప్పేసి తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ లేనప్పుడు మనకి ఇట్లా పోస్ట్ పోన్ అనేది చేస్తుంటారు అన్నమాట డేట్ ఆఫ్ జాయినింగ్. సో మీరేం చేయాలి అంటే, పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది మీ డౌట్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు చూసొచ్చు 13th ఉండాల్సిన డేట్ ఆఫ్ జాయినింగ్ పోస్ట్ పోన్ అయింది దానికి. సో ఇట్లా 13th, 15th కానీ 20 కానీ మీకు ఇచ్చిన డేట్ కాకుండా పోస్ట్ పోన్ అయ్యి వాళ్ళు మళ్ళీ మీకు చెప్తామని ఒక మెయిల్ పంపుతారు కదా. సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మీకు డౌట్ ఉంటుంది. సో ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం గాయస్. ఎందుకంటే ఎప్పుడన్నా రావచ్చు, ఒక్కోసారి 2 weeks, 3 weeks రావచ్చు, అలా వస్తే లక్కీ. ఇంకోసారి ఏమవుతుందంటే మంత్స్కిలా పట్టవచ్చు, 1 month, 2 month ఇట్లా. సో మనం అంటే మనం వాళ్ళకి మెయిల్ చేసినా ఏం చేసినా ఉపయోగం అనేది ఉండదు. లైక్ ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ పోస్ట్ పోన్ అయింది నీకు, మేము చెప్తాం మీకు ఇంకో డేట్ అని వాళ్ళు మనకి పంపినారు కాబట్టి వాళ్ళు మనకి ఏదైతే డేట్ చెప్తారో ఆ డేట్ సారీ వాళ్ళు మనకి ఏదైతే చెప్తారు కదా నెక్స్ట్ డేట్ అనేది, సో దానికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చెప్తారా అనేది మనకు తెలియదు, బట్ పేషెంట్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా క్యాప్జెమిని అయ్యే కాదు, వేరే కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ దగ్గర వెళ్తే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. బల్క్ హైరింగ్ చేసుకున్నారు చాలామందిని తీసుకున్నారు ఇప్పుడు. సో ఇవి కామన్ గైస్, పెద్ద మీరు పెద్ద వరి అయితే కావద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఇలా పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి మీరు భయపడద్దు, ఆ జాబ్ ఇలా పోయిందా అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే పోస్ట్ పోన్ అనేది చాలా చిన్న విషయం. మీ జాబ్, మీకు ఆఫర్ లెటర్ గ్యారంటీ అయిపోయింది, జాబ్ ఎటు పోదు, జాబ్ చేతిలోనే ఉంది, జస్ట్ పోస్ట్ పోన్ అయింది. సో ఇంకో డేట్ వస్తుంది, సో ఆ డేట్ వచ్చే వరకు ఎంజాయ్ చేయండి, తొందర ఎందుకు అన్నట్టు ఎంజాయ్ చేయండి మంచిగా. సో జాబ్ అయితే ఎటు పోదు, జాబ్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి కొత్త డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు సంథింగ్ స్కిల్స్, సంథింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకేమైనా కోర్సెస్ ఉంటే చేయండి, ఎగ్జామ్స్ ఉంటే రాయండి. సో టైం దొరికినట్టే కదా. సో ఇది చెప్దాం అనుకున్నా, అంతే భయపడకండి గైస్. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది పోస్ట్ పోన్ అయినా గిలా కొత్త డేట్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం నేను చెప్పలేను. టైం పట్టవచ్చు. కొందరు మా ఫ్రెండ్స్ అంటే ఈ మార్చ్ టైంలో పోస్ట్ పోన్ అయిన వాళ్ళకి 1 to 2 to 3 weeks వచ్చేసింది. టెలిగ్రామ్లో మనకి గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ చెప్పింది అనమాట పోస్ట్ పోన్ అయిన వాళ్ళకి. నాతో జాయిన్ కావాల్సిన వాళ్ళకి కొంచెం మందికి పోస్ట్ పోన్ అయ్యి మార్చ్లో April 15th అలా వచ్చింది. అంటే 15 days, 20 days తర్వాత వచ్చింది. సో బై లక్ ఉంటే మీకు ఫాస్ట్గా రావచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది పక్కా వస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. సో అంతే, ఇంకా మీ ధైర్యం కోసం ఈ వీడియో చేసిన, జరా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, మీ బ్యాచెస్ ఉంటారు కదా వాళ్ళకి ఇలా జరా ఈ ఛానల్ లింక్ని ఇట్లా వాట్సాప్లో వాళ్ళకి పంపితే జరా నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. నేను మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను, మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా, మళ్ళీ ఉంటాం, మళ్ళీ బాయ్.